దీనికంటే లేకపోతే ఈ రూప్ కానీ ఈ ప్రొడక్ట్స్ మిత్ర మీద మాత్రమే ఫోకస్ పెట్టాం. కానీ కోకోనట్ మిల్క్ తర్వాత యాక్టివేటెడ్ కార్బన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ సో ఇట్లాంటి ప్రొడక్ట్స్కి మీరు వెళ్తే 1 లక్ష పెడితే 10 లక్షలు రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ పని చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో ఇప్పుడు రోప్ ఉంది, రోప్ చాలా ఎదుగుంది, చాలా మంది చేస్తున్నారు. మీ నుంచి ఎందుకు కొనుగోలు చేయాలి? ఎవరున్నా ఇంటి దగ్గర ఉన్నారు, ఎప్పుడు నాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ నుంచి. ఎందుకంటే ఈయన తీసుకోపోతే వేరే వాళ్ళు తీసుకుంటారు. సో బిజినెస్లో మీ అందరికీ తెలుసుకోండి, కొంచెం రిస్క్ ఉంటుంది. టెక్నాలజీ కూడా హెల్ప్ చేస్తాము, కానీ న్యూ కొత్త కొత్త ప్రొడక్ట్స్కి వెళ్ళాలి. కోకోనట్ మిల్క్ ఉదాహరణకి చాలా డిమాండ్ ఉంది. మీ నుంచి ఎవరు కొనుగోలు చేస్తారో వాళ్ళతో మనుకుని వస్తారు. కానీ మీరు ఈ ప్రొడక్ట్స్లో ఫోకస్ పెట్టాలి. సో మీరు గ్రూప్ లాగా ఉన్నారు, సో 1 లక్ష ఎక్కువ కాదు, కానీ 10 మంది ఉంటే 10 లక్షలు అయిపోతుంది. రాబోయే రోజు ఇంటి కొంచెం కావాలంటే 2 లాక్స్ 3 లాక్స్ చేసుకుని 20-30 లాక్స్కి కార్పస్ తయారు చేసుకొని మీరు ఈ యాక్టివిటీస్లో వెళ్తారు. నేను కూడా గవర్నమెంట్ నుంచి కొంచెం రైతులు ఈ లోన్ ఇవ్వడం, కొంత సబ్సిడీ కింద ఇవ్వడం అది కూడా ట్రై చేస్తాను. కానీ నేను ఆ ప్రొడక్షన్ చేయలేదు. మీ అందరి దగ్గర మొబైల్ ఉంది, నా మాట వినండి, టైం చేసుకుని చూడండి ఎలా తయారు చేయాలి. మీకు ఎంత నాలెడ్జ్ ఉందా, ఎప్పుడు ఎంత ధైర్యం ఉందా చేయగలుగుతారా? ఒకవేళ మీ గ్రూప్లో మీటింగ్ ఉంటాయి కదా, నెల నెల చెప్పారు కదా వర్జిన్ కోకోనట్ ఆయిల్, నేను యూట్యూబ్ వీడియో చూసాను ఇలా తయారు చేయాలి, ఇది తయారు చేయాలంటే ఈ మషిన్ వస్తుంది, ఈ మషిన్ ఇంత రూపాయికి వస్తుంది, కానీ ఇది మనం తయారు చేస్తే ఇప్పుడు కోకోనట్ మాకు 6-7 రూపీస్లో దొరికింది. మీకు ఏమైనా సహాయం కావాలంటే మార్కెటింగ్లో నిర్మూలన అలా ఉంటే మీరు అని చెప్పేసండి, లేకపోతే నా దగ్గర వచ్చేసండి, ఖచ్చితంగా సహాయం చేస్తాం. కానీ ఈ జిల్లా సంబంధించిన మన వైన్ ఫ్యాక్టరీ కానీ ఏం రాదండి. ఏ మనం డెవలప్మెంట్ చేయాలంటే కోకోనట్ సంబంధించిన ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకుని దానికి సంబంధించిన ఏమేమి ఫ్యాక్టరీస్ ఉన్నాయి అది ఫ్యాక్టరీగా చిన్న యూనిట్స్ లాగా పెడితే బాగుంటుంది.